హలో, హలో మాతా, ఎవరు? ఓం నమః శివాయ. హర హర్ మహాదేవ్, ఓం నమః శివాయ, జయ మహాకాల్, అఘోరి కాళీ నమః. ఎవరు? హర హర మహాదేవా, జై మాతా, బోలో శంకర్ మహారాజ్ కి జై. నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను మాతా. మొన్న కాల్ చేశాను మీకు. తెలంగాణ నుండి? అవును మాతా, మీరు తెలంగాణలో ఉన్నారా? ఎక్కడ పర్యటిస్తున్నారు? నేను తెలంగాణలో ఉన్నాను, చెప్పండి. అదే మాతా, ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాం, మీ ఆశీర్వాదం కావాలి. లేదు, నేను గుజరాత్ వెళ్తున్నాను. ఎందుకు మాతా, అక్కడి నుంచి వచ్చారా? లేలే, గుజరాత్ అక్కడ సోమనాథ్ ధామ్కు అక్కడ పిలిచారైతే అక్కడికి వెళ్తున్నాను. ఓకే ఓకే మాతా. ఈ వెళ్ళిపోతారా ఇప్పుడు? ఎగ్జిట్ అంటే ఈ రోజు ఎగ్జిట్ అయిపోతారా తెలంగాణ నుంచి? అది ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం అనేది పక్కన పెట్టండి. మీరు ఎవరు చెప్పండి. మీతో కలవడం కోసం ఫోన్ చేశాం మాతా. మిమ్మల్ని అరెస్ట్ చేశారా? లేదు కదా. నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అంటే నువ్వు రిపోర్టర్ అన్నట్టు పెట్టేసే ఫోన్. హలో, హలో మాతా, ఎవరు? ఓం నమః శివాయ. హర హర్ మహాదేవ్, ఓం నమః శివాయ, జయ మహాకాల్, అఘోరి కాళీ నమః. ఎవరు? హర హర మహాదేవా, జై మాతా, బోలో శంకర్ మహారాజ్ కి జై. నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను మాతా. మొన్న కాల్ చేశాను మీకు. తెలంగాణ నుండి? అవును మాతా, మీరు తెలంగాణలో ఉన్నారా? ఎక్కడ పర్యటిస్తున్నారు? నేను తెలంగాణలో ఉన్నాను, చెప్పండి. అదే మాతా, ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాం, మీ ఆశీర్వాదం కావాలి. లేదు, నేను గుజరాత్ వెళ్తున్నాను. ఎందుకు మాతా, అక్కడి నుంచి వచ్చారా? లేదు, గుజరాత్ అక్కడ సోమనాథ్ ధామ్కు అక్కడ పిలిచారైతే అక్కడికి వెళ్తున్నాను. ఓకే ఓకే మాతా. ఈ వెళ్ళిపోతారా ఇప్పుడు? ఎగ్జిట్ అంటే ఈ రోజు ఎగ్జిట్ అయిపోతారా తెలంగాణ నుంచి? అది ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం అనేది పక్కన పెట్టండి. మీరు ఎవరు చెప్పండి. మీతో కలవడం కోసం ఫోన్ చేశాం మాతా. మిమ్మల్ని అరెస్ట్ చేశారా? లేదు కదా. నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అంటే నువ్వు రిపోర్టర్ అన్నట్టు పెట్టేసే ఫోన్.